మనం గత టాపిక్లో కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు ఆ టాపిక్ కంటిన్యూ చేసుకుంటాం ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రకారము జాబితాలు మొత్తం మూడు రకాలని చెప్పేసుకున్నాం కేంద్ర జాబితాలో ప్రస్తుతం వంద అంశాలు ఉంటే రాష్ట్ర జాబితాలో అరవై ఒక్క అంశాలు ఉంటే ఉమ్మడి జాబితాలో యాభై రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ మరో అంశం ఏంటంటే భారతదేశంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాపై కూడా పార్లమెంట్ శాసనం చేసే అవకాశం ఉన్నది వాస్తవాన్ని ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే రాష్ట్ర జాబితా మీద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వమే చట్టం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చట్టం మారుస్తుంది చట్టాన్ని రద్దు చేసేసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అది ముఖ్యంగా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర జాబితా మీద కూడా చట్టం చేసే అధికారము భారత పార్లమెంటుకు ఉంటుంది దాన్ని ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం ఫస్ట్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ప్రకారం రెండు వందల నలభై తొమ్మిదో ఆర్టికల్ ప్రకారం జాతీయ ప్రయోజన దృష్ట్యా రాజ్యసభ రెండో బై మూడో వంతు మెజార్టీతో ఒక తీర్మానం చేస్తూ రాష్ట్ర జాబితాలోని అంశం మీద చట్టం చేయమని పార్లమెంట్ కోరే అవకాశం ఉన్నది ఇక్కడ ముఖ్యంగా తీర్మానం ఫస్ట్ చేసే రాజ్యసభ మాత్రమే రాజ్యాంగంలో టూ ఫార్టీ ఆర్టికల్ ఏం చెప్తుందంటే జాతీయ ప్రయోజనం దృష్ట్యా ఫర్ ది సేక్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ రాజ్యసభ రెండు బై మూడో వంతు మెజార్టీతో ఒక తీర్మానం చేసి పార్లమెంటుకి ఇస్తుంది రాష్ట్ర జాబితాలోని అంశం మీద చట్టం చేయని చెప్పేసి అప్పుడు భారతదేశంలో పార్లమెంటు రాజ్యసభ తీర్మానం మేరకు చట్టం చేసే అవకాశం ఉన్నది ఈ చట్టము ఒక్క సంవత్సరం అమల్లో ఉంటుంది అవసరం అనుకుంటే పొడిగించాలనుకుంటే మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్ రాజ్యసభ తీర్మానం చేసేసి పార్లమెంట్ చట్టం ద్వారా మరో సంవత్సరం పొడిగించే అవకాశం ఉన్నది ఈ విధంగా భారతదేశంలో వాస్తవానికి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు విభజించినప్పటికీ రాష్ట్ర జాబితాల అంశం మీద పార్లమెంట్ చట్టం చేసే అవకాశం ఉన్నది గతంలో కొన్నిసార్లు ఈ బిడ్ ఎగ్జామ్లో వచ్చింది జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశం మీద చట్టం చేయమని తీర్మానం చేసేది ఎవరంటే కేవలం రాజ్యసభకు అధికారం ఉంది ఈ అధికారం మాత్రం లోక్సభకు లేదు రాజ్యసభ అనేది రాష్ట్రాల సభ గనక రాష్ట్రాల ప్రాతినిధ్యం వహిస్తుంది గనక రాష్ట్ర జాబితాలో అంశం మీద చట్టం చేయని తీర్మానం చేసే కేవలం రాజ్యసభ మాత్రమే అదేవిధంగా కొన్నిసార్లు ఎగ్జామ్లో మరో విధంగా బిట్టు వస్తుంది భారత రాజ్యాంగం టూ ఫార్టీ ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర జాబితా మీద చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ఇక్కడ ఆన్సర్ భారత పార్లమెంటు విద్యార్థులు గమనించండి తీర్మానం చేసేది మాత్రం రాజ్యసభ దానికి అనుగుణంగా చట్టం చేసేది మాత్రం పార్లమెంటు ఈ విధంగా టూ ఫార్టీ అని చెప్తుంది అదేవిధంగా మరో ఆర్టికల్ రాజ్యాంగంలో టూ ఫిఫ్టీ ఆర్టికల్ ప్రకారం రెండు వందల యాభై ఆర్టికల్ ప్రకారము అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్ర జాబితాల అంశం మీద పార్లమెంట్ చట్టం చేసే అవకాశం ఉన్నది ఇక్కడ చూడండి ఎమర్జెన్సీ విధించేదో త్రీ ఫిఫ్టీ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ అదేవిధంగా భారతదేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశం మీద కూడా పార్లమెంట్ చట్టం చేయొచ్చు అని చెప్పేసి రెండు వందల యాభై ఆర్టికల్ చెప్తుంది ఈ చట్టం ఆరు నెలలు అమల్లో ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే టూ ఫార్టీ నేను ఆర్టికల్ ప్రకారం చట్టం చేస్తే మాత్రము సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది టూ ఫిఫ్టీ ప్రకారం చట్టం చేస్తే మాత్రము కేవలం ఆరు నెలలు ఉంటుంది అదే విధంగా టూ ఫిఫ్టీ వన్ ఆర్టికల్ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే అంశం మీద చట్టం చేసేళ్ళు అనుకోండి ఆ చట్టం పరస్పర విరుద్ధంగా ఉందనుకోండి అప్పుడు కేవలం కేంద్ర చట్టం మాత్రమే నెగ్గుతుంది అండ్ ముఖ్యంగా ఏంటంటే ఒకే అంశం మీద పార్లమెంట్ చట్టం చేసింది అదే అంశం మీద రాష్ట్ర శాసనసభ చట్టం చేసింది రెండు చట్టం పరస్పర విరుద్ధంగా ఉందనుకోండి కాంట్రడిక్టరీ ఏర్పడింది అనుకోండి ఆ సందర్భంలో కేంద్ర చట్టమే నెగ్గుతుందని రాజ్యాంగం చెప్తుంది అది ముఖ్యంగా రెండు వేల పదకొండో సంవత్సరము గ్రూప్ టూలో ఒక ఇంపార్టెంట్ బిట్ వచ్చింది ఆ బిట్టు ఏంటంటే ఒకే అంశం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేసినప్పుడు ఏ సందర్భంలో రాష్ట్ర చట్టం నెగ్గుతుంది అని బిట్టు వచ్చింది వాస్తవం డిస్కస్ చేసుకుంది మాత్రము పరస్పర విరుద్ధంగా ఉంటే కేంద్ర చట్టమే నెగ్గుతుంది క్వశ్చన్ ఏంటంటే ఏ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం నెగ్గుతుందని క్వశ్చన్ వచ్చింది దాని కూడా రాజ్యాంగంలో ప్రావిధనం ఉంది ఇక్కడ ఆన్సర్ ఏంటంటే రాష్ట్ర శాసనసభ చట్టం అనుకోండి ద్విసభ విధాన అమల్లో గల రాష్ట్రాల్లో ఒక బిల్లు చట్టం కావాలంటే అసెంబ్లీ ఆమోదించాలి కౌన్సిల్ ఆమోదించాలి రాష్ట్ర గవర్నర్ సంతకం చేస్తే చట్టంగా మారుతుంది ఇది ముఖ్యంగా శాసన నిర్మాణ ప్రక్రియ ఇదే విధంగా ఉంటుంది అది ముఖ్యంగా రాష్ట్రంలో రెండు సభలు ఆమోదించిన తర్వాత ఆర్టికల్ రెండు వందల ప్రకారము గవర్నర్ సంతకం చేస్తే చట్టంగా మారుతుంది అది ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో కొన్ని బిల్లుల మీద గవర్నర్కి ఏమైనా అనుమానం ఉంటే గవర్నర్కి ఏమైనా సందిగ్ధత ఉంటే ఆ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం గురించి రిజర్వ్ చేసే అవకాశం ఉన్నది భారత రాజ్యాంగంలో రెండు వందల ఒకటో ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసన శాఖ చేసిన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం గురించి పంపే అధికారము రాజ్యాంగంలో టూ నాట్ వన్ ఆర్టికల్ గవర్నర్ కల్పించింది ఈ విధంగా గవర్నర్ పంపిన తర్వాత రాష్ట్రపతి అనుమతితోటి ఆ చట్టం చేసిన తర్వాత ఈ చట్టం పార్లమెంట్ చట్టం విరుద్ధంగా ఉందనుకోని అప్పుడు మాత్రం కేవలం రాష్ట్ర చట్టం నెగ్గుతుంది అండ్ ముఖ్యంగా మన ఆన్సర్ ఏంటంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతితోటి రాష్ట్ర శాసనసభ చట్టం చేస్తే ఆ చట్టం కేంద్ర చట్టం విరుద్ధంగా ఉన్నప్పుడు రాష్ట్ర చట్టం నెగ్గుతుందని చెప్పేసి టూ థౌజండ్ లెవెన్లో గ్రూప్ టూలో బి వచ్చింది ఇది ముఖ్యంగా మరో అంశం అదేవిధంగా రెండు వందల యాభై రెండు ఆర్టికల్ ప్రకారం టూ ఫిఫ్టీ టూ ఆర్టికల్ ప్రకారము రెండు లేక ఎక్కువ రాష్ట్రాలు వాటి ఉమ్మడి ప్రయోజనం కొరకు ఒక చట్టం చేయని పార్లమెంట్ కోరే అవకాశం ఉన్నది ముఖ్యంగా రాష్ట్ర జాబితాలో ఉన్న కొన్ని అంశాల మీద ఉమ్మడి ప్రయోజనం పొందే నిమిత్తము రెండు లేక మూడు రాష్ట్రాలు చట్టం చే పార్లమెంట్ కోరే అవకాశం ఉన్నది ముఖ్యంగా శాంతి భద్రత సంబంధించిన చాలా సందర్భాల్లో రాష్ట్రాలు ఈ విధంగా కోరినాయి గతంలో మావోయిస్ట్ తీవ్రం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉమ్మడి ప్రయోజనం కొరకు శాంతి భద్రతలు అనే అంశము వాస్తవానికి రాష్ట్ర జాబితాలోని అంశము లాండ్ ఆర్డర్ అనేది ఒక రాష్ట్ర మరో రాష్ట్ర వేరియేషన్ ఉన్నది ఒక రాష్ట్ర మరో రాష్ట్ర వేరుగా విధి విధానాలు ఉన్నాయి అది ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రాలు వాటి సమిష్టి ప్రయోజన కొరకు చట్టం జన పార్లమెంట్ కోరిన సందర్భాలు ఉన్నాయి దీని గురించి టూ ఫిఫ్టీ టూ ఆర్టికల్ చెప్తుంది ఈ విధంగా భారతదేశంలో ఉమ్మడి రాష్ట్రాల ప్రయోజన కొరకు భారతదేశంలో పార్లమెంట్ కొన్ని చట్టాలు చేసింది అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పంతొమ్మిది యాభై మూడో సంవత్సరంలో చేసిన ఎస్టేట్ చట్టము అనేది ఎస్టేట్ యాక్ట్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కేంద్ర ప్రభుత్వం చేసింది రెండవ ముఖ్యమైన చట్టము జల కాలుష్య నివారణ చట్టము జల కాలుష్య నివారణ చట్టాన్ని పంతొమ్మిది డెబ్బై నాలుగో సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ చట్టం చేసేళ్ళు మరో చట్టం తీసుకుంటే పట్టణ ఆస్తుల గరిష్ట భూపరిమితి చట్టము పట్టణ ఆస్తుల గరిష్ట పరిమితి చట్టము పంతొమ్మిది డెబ్బై ఆరో సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసింది మరో చట్టము మానవ అవయవాల అక్రమ మార్పిడి నిషేధ చట్టాన్ని పంతొమ్మిది తొంభై నాలుగో సంవత్సరంలో పివి ప్రభుత్వం చేసింది పంతొమ్మిది తొంభై నాలుగో సంవత్సరంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము పివి నర్సరా నాయకత్వంలో మానవ అవయాల మార్పిడి నిషేధ చట్టం చేసింది ఈ విధంగా టూ ఫిఫ్టీ టూ ఆర్టికల్ ప్రకారము భారతదేశంలో పాలచాలు పార్లమెంట్ చట్టం చేసింది మరో ఆర్టికల్ డిస్కస్ చేసుకుంటే రెండు వందల యాభై మూడు ఆర్టికల్ ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాల అమలుకు రాష్ట్ర జాబితాలోని అంశం మీద పార్లమెంట్ చట్టం చేసే అవకాశం ఉన్నది ఇక్కడ ముఖ్యంగా భారత ప్రభుత్వం అనేది ప్రపంచంలో వేరే దేశాలతో అగ్రిమెంట్ చేసుకున్నారనుకోండి ఆ యొక్క అగ్రిమెంటు అమలు కొరకు ఆ ఒప్పందాల అమలు కొరకు ఏమైనా చట్టాలు చేస్తే ఆ చట్టం రాష్ట్ర జాబితా సంబంధించిన అమల్లోకి ఉంటుందని చెప్పేసి టూ ఫిఫ్టీ త్రీ ఆర్టికల్ చెప్తుంది ఈ విధంగా భారతదేశంలో పార్లమెంటు కొన్ని చట్టాలు ప్రత్యేకంగా చేసింది అందులో ముఖ్యంగా ఫస్ట్ చట్టము పంతొమ్మిది అరవయో సంవత్సరంలో నెహ్రూ ప్రభుత్వం జనీవా ఒప్పంద చట్టం చేసింది జనీవా ఒప్పందం మేరకు ఒక ప్రత్యేక చట్టం నైన్టీన్ సిక్స్టీలో చేసేడు రెండవది హైజాకింగ్ వ్యతిరేక చట్టాన్ని పంతొమ్మిది ఎనభై రెండో సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసింది ఈ రెండు చట్టాలు జనీవా ఒప్పంద చట్టం పంతొమ్మిది అరవై హైజాకింగ్ వ్యతిరేక చట్టం నైన్టీన్ ఎయిటీ టూ ఈ రెండు చట్టాలు అంతర్జాతీయ ఒప్పందాల అమలు నేపథ్యంలో ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేసింది ఈ విధంగా మనకి గమనించవలసింది ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం వాస్తవానికి ఏంటంటే కేంద్ర జాబితా కేంద్రమే చట్టం చేస్తుంది రాష్ట్ర జాబితా రాష్ట్రమే చట్టం చేస్తుంది ఉమ్మడి జాబితా కమ్మడిగా చట్టం చేసే అవకాశం ఉన్నది మనం కాస్త నిగూఢంగా పరిశీలించిన అనుకోండి రాష్ట్ర జాబితా మీద పార్లమెంట్ చట్టం చేస్తుంది కదా మనకేమే అర్థమవుతుందంటే రాష్ట్ర జాబితా అనేది రెండవ ఉమ్మడి జాబితాగా మారిందని అనుమానం వస్తుంది రాష్ట్ర జాబితా రాష్ట్రమే చట్టం చేయాలి కానీ టూ ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ త్రీ ఆర్టికల్ వరకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసే అవకాశం ఉంది తద్వారా రాష్ట్ర జాబితా అనేది రెండవ ఉమ్మడి జాబితాగా మారిందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేష విశ్లేషించలు అదేవిధంగా ఉమ్మడి జాబితా ఉందనుకోండి కేంద్రము రాష్ట్ర రెండు చట్టం చేస్తున్నాయి పరస్పర విరుద్ధంగా ఉంటే కేంద్ర చట్టం నెగ్గుతుంది తద్వారా ఉమ్మడి జాబితా అనేది రెండవ అవశిష్ట అధికారంగా మారిందని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు కేంద్ర జాబితా కేంద్రానికి అధికారం ఉంది రాష్ట్ర జాబితా రెండవ ఉమ్మడి జాబితాగా మారిపోయింది ఉమ్మడి జాబితా అనేది రెండవ అవశిష్ట అధికారంగా మారిందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేష విశ్లేషించిళ్ళు ఇది ముఖ్యంగా రాష్ట్ర జాబితా కేంద్రానికి అధికారం అదేవిధంగా మరో ముఖ్యాంశం తీసుకుంటే కేంద్ర జాబితాలో ప్రారంభంలో కేవలము తొంభై ఏడు అంశాలు మాత్రమే ఉండేది ప్రస్తుతం వంద అంశాలు చేయమని డిస్కస్ చేసుకున్నాం యూనియన్ లిస్ట్ వంద అంశాలు ఉంటే కొత్తగా చేరిన అంశాలు కొత్తగా చేర్చిన అంశాలు అందులో మొదటిది కేంద్ర బలగాలను రాష్ట్రాలకు తరలింపు అనేది కొత్తగా కేంద్ర జాబితాలో చేర్చేశారు రెండవది కొన్ని రకాల పన్నులను కేంద్రం విధించే కొన్ని పన్నులను కేంద్ర జాబితా ప్రత్యేకంగా పొందుపర్చులు మూడో అంశము రెండు వేల మూడవ సంవత్సరంలో ఎనభై ఎనిమిదో రాజ్యాంగ సవర చట్టం ప్రకారము సేవా పన్ను అనే దాన్ని సర్వీస్ ట్యాక్స్ అనే దాన్ని కేంద్ర జాబితాలో చేర్చలు ఈ విధంగా మూడు కొత్త అంశాలు చేర్చిన తర్వాత ప్రస్తుతం కేంద్ర జాబితాలో వంద అంశాలు ఉన్నాయి మరో ముఖ్యాంశము ఉమ్మడి జాబితాలో కొత్తగా ఐదు అంశాలు చేర్చేలు రాష్ట్ర జాబితా అరవై ఆరు అంశాలు ఉండేది ఉమ్మడి జాబితా నలభై ఏడు అంశాలు ఉండేది ఈ రాష్ట్ర జాబితా నుండి ఒక ఐదు అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చిళ్ళు తద్వారా రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం అరవై ఒక్క అంశాలు ఉన్నాయి ఉమ్మడి జాబితా యాభై రెండు అంశాలు ఉన్నాయి ఈ విధంగా ఐదు అంశాలు ఎప్పుడు మార్చిల్ అంటే పంతొమ్మిది డెబ్బై ఆరో సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు నలభై రెండో రాజ్యాంగ సవర చట్టం చేసిన ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము రాష్ట్ర జాబితాలోని ఐదు అంశాలను ఉమ్మడి జాబితాలో మార్చేసలు అవి విద్య జనాభా నియంత్రణ అడవులు తూనికలు కొలతలు సుప్రీంకోర్టు హైకోర్టు మినహా దిగువస్థ న్యాయస్థాన పరిపాలన ఈ ఐదు అంశాలు ఉమ్మడి జాబితాలో చేర్చులు గతంలో ఈ బిట్టు చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది రెండు వేల పన్నెండో సంవత్సరము గ్రూప్ టూ పేపర్ మీద చూసి వెళ్ళనుకోండి విద్య ఏ జాబితాలోని అంశం అని బిట్టు వచ్చింది ఆన్సర్ ఉమ్మడి జాబితా తూనికలు కూలతలు ఏ జాబితాలో అంశం వచ్చింది ఆన్సర్ ఉమ్మడి జాబితా ఇక్కడ ముఖ్యంగా ఉమ్మడి జాబితా అంశాలు ఏంటంటే విద్య వివాహం విడాకులు విద్యుత్ శక్తి జనాభా నియంత్రణ అడవులు సాంఘిక ఆర్థిక ప్రణాళిక తూనికల కొలతలు సుప్రీంకోర్టు హైకోర్టు మినహా దిగువ స్థాయి న్యాయస్థాన పరిపాలన గురించి ఉమ్మడి జాబితాల అంశంగా ఉంది విద్యార్థులు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కేంద్ర జాబితాలో మొత్తం వంద అంశాలు ఉంటే కనీసం పదిహేను అంశాలు గుర్తుంచుకోండి రాష్ట్ర జాబితా అరవై ఒక్క అంశాలు ఉంటే కనీసం పదిహేను అంశాలు గుర్తుంచుకోండి ఉమ్మడి జాబితా కనీసం పదిహేను అంశాలు గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం కాస్త కంపేర్ చేశామనుకోండి ముఖ్యంగా కొన్ని అంశాలు తీసుకుంటే జనాభా లెక్కలు అనేది కేంద్ర జాబితాలోని అంశం పాపులేషన్ సెన్సస్ అనేది యూనియన్ లిస్టులో అంతర్భాగము అదేవిధంగా జనాభా నియంత్రణ అనేది టు కంట్రోల్ ది పాపులేషన్ అనేది ఉమ్మడి జాబితాలోని అంశంగా ఉన్నది ఇది ముఖ్యంగా కొంచెం గుర్తుంచుకోవాలి మరో ముఖ్య అంశం తీసుకుంటే అంతరాష్ట్ర నదీ జలాలు అనేది కేంద్ర జాబితాలో అంశంగా ఉన్నది అదేవిధంగా నీటి పారుదల అనే విధానము రాష్ట్ర జాబితాలో ఉంది అంటే నీటి పారుదల రాష్ట్ర జాబితా అంతరాష్ట్ర నదీ జలాలు మాత్రము కేంద్ర జాబితాలో అంతర్భాగంగా ఉంది ఈ వేరియేషన్ గ్రహించాలి మరో ముఖ్యాంశము సుప్రీంకోర్టు హైకోర్టు అనేది మాత్రము కేంద్ర జాబితాలోని అంశంగా ఉన్నది అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు మినహా దిగువ స్థాయి న్యాయస్థాన పరిపాలన అనేది మాత్రము ఉమ్మడి జాబితాలోని అంశంగా ఉన్నది ఈ విధంగా మీరు కంపేర్ చేస్తే తప్పకుండా మంచిగా గుర్తుండే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉన్నది ఇక్కడ మరో అంశం తీసుకుంటే కేంద్ర రాష్ట్రాల పాలన సంబంధించి ముఖ్యంగా ఒక ప్రత్యేకంగా సిద్ధాంతం ఉన్నది ఒక సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు చెప్పేది ఆ సిద్ధాంతము డాక్టరీన ఫిత్ అండ్ సబ్స్టాండ్ సిద్ధాంతము అంటారు డాక్టరీన ఫిత్ అండ్ సబ్స్టాండ్ సిద్ధాంతం అంటారు ఈ సిద్ధాంతం ముఖ్యాంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం చట్టం అనుకోండి ఆ చట్టము అనేది ఒక జాబితాలోని అంశం మీద చట్టం చేసినప్పుడు మరో జాబితాలోనికి ఎను చేయిందనుకోండి మరో జాబితా చొచ్చుకొని పోయిందనుకోండి ఆ చట్టం రద్దు కాకుండా కొనసాగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దీన్నే డాక్టర్ ఆ ఫిత్ అండ్ సబ్స్టాన్స్ సెంటర్ ముఖ్యంగా భారతదేశంలో సుప్రీంకోర్టు రెండు కేసుల్లో ఈ సిద్ధాంతం అని చెప్పింది అందులో మొదటి కేసు సదరన్ ఫార్మాసూటికల్ వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో పంతొమ్మిది ఎనభై ఒకటవ సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సదరన్ ఫార్మసిటికల్ వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో తొలిసారిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది రెండవ ముఖ్యమైన కేసు చావ్లా వర్సెస్ రాజస్థాన్ కేసులో పంతొమ్మిది తొంభైవ సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మేబీ మీకు ఎగ్జామ్లో బిట్ రావచ్చు డాక్టిన్ ఆఫ్ ఫిత్ అండ్ సబ్స్టాన్స్ అనే సిద్ధాంతాన్ని భారతదేశంలో సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పిందంటే ఐతనో సదనం ఫార్మాసిటికల్ కేసు అవుతుంది లేదంటే చావ్లా వర్సెస్ రాజస్థాన్ కేసు కింద చెప్పచ్చు ఇదన్నీ భారతదేశంలో ముఖ్యంగా కేంద్రము రాష్ట్రాల మధ్య గల శాసన సంబంధంలో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం రెండో అంశం డిస్కస్ చేసుకుంటాం దీన్నే పరిపాలన సంబంధాలు అంటారు దీన్నే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటారు భారత రాజ్యాంగంలో పదకొండవ భాగంలో పదకొండవ భాగంలో శాసన అధికారాలు ఉన్నాయి పదకొండవ భాగంలో పరిపాలన అధికారాలు ఉన్నాయి పదకొండవ భాగంలో టూ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ నుండి టూ సిక్స్టీ త్రీ ఆర్టికల్ వరకు కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ అంశాన్ని మనము ఐదు ఆర్టికల్ తప్పకుండా గుర్తుంచుకోవాలి ఐదు ఆర్టికల్ గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది అందులో మొదటిది రెండు వందల యాభై ఆరో ఆర్టికల్ ప్రకారం టూ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం కేంద్ర కార్యనిర్వహణ అధికారానికి అనుగుణంగా రాష్ట్రాలు పరిపాలించాలి భారతదేశంలో కేంద్ర స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా భారత రాష్ట్రపతి ఉంటాడు భారత రాష్ట్రపతి కార్యనిర్వహించేటప్పుడు ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి సలహా ఇస్తుంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము కార్యనిర్వహణ అధికారాన్ని చెలాయించేటప్పుడు దానికి అనుగుణంగా రాష్ట్రాలు అధికారం చెలాయించుకోవాలని చెప్పేసి టూ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ చెప్తుంది ఇది ముఖ్యంగా రెండు వందల యాభై ఆరో ఆర్టికల్లో అంతర్భాగం అదేవిధంగా రెండు వందల యాభై ఏడో ఆర్టికల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించరాదు అంటే మన అంశం ఏంటంటే టూ ఫిఫ్టీ సెవెన్ ఆర్టికల్ చెప్పేది ఏంటంటే కేంద్రం యొక్క విధులు కొన్ని రాష్ట్రాల్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ దూరదర్శన్ కానీ లేదంటే ఆకాశవాణి కానీ లేదంటే తంతి తపాల కానీ అదేవిధంగా రైల్వేలు ఉన్నాయి ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆస్తులు కేంద్ర జాబితాలోని అంశాలు ఇది కాస్త కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించరాదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ఆస్తులు రక్షించే విధి ఉన్నది ఇది టూ ఫిఫ్టీ సెవెన్ అంతర్భాగం మరో ఆర్టికల్ తీసుకుంటే రెండు వందల యాభై ఎనిమిదో ఆర్టికల్ ప్రకారం టూ ఫిఫ్టీ ఎయిట్ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల సమ్మతి మేరకు కానీ రాష్ట్రాల సమ్మతి లేకుండా కానీ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము తన కొంత పరిపాలనా అధికారాన్ని రాష్ట్రాల డెలిగేట్ చేసే అవకాశం ఉన్నది అంటే కేంద్రం యొక్క తన అధికారాన్ని రాష్ట్ర దత్తత చేసే అధికారము టూ ఫిఫ్టీ ఎయిట్ ఆర్టికల్ చెప్తుంది దీనికి రాష్ట్రాల సమ్మతి ఉండవచ్చు లేదంటే సమ్మతి లేకపోవచ్చు ఇది ముఖ్యంగా మరో ఆర్టికల్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే రెండు వందల అరవై రెండో ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ఆర్టికల్ ప్రకారము జల వివాదాల పరిష్కారానికి జల వివాదల పరిష్కారానికి భారత పార్లమెంటు జల వివాద ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది భారతదేశంలో కొన్ని నదా జలాలు అంతరాష్ట్ర నదీ జలాలు ఉన్నాయి ఈ అంతర్రాష్ట్ర నదీ జలాలు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు దాని పరిష్కారం కొరకు జల వివాద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి టూ సిక్స్టీ టూ ఆర్టికల్ చెప్తుంది దీనికి అనుగుణంగా పంతొమ్మిది యాభై ఆరో సంవత్సరంలో రాష్ట్రాలు పునర్విభజించిన తర్వాత భారతదేశంలో పార్లమెంటు జల వివాదాల చట్టం ప్రత్యేకంగా చేసింది భారతదేశంలో వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో చేసిందంటే పంతొమ్మిది యాభై ఆరో సంవత్సరంలో చేసింది దీనికి అనుగుణంగా ఇప్పటికీ భారతదేశంలో మొత్తము ఎనిమిది జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేళ్ళు వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ అనేదాన్ని మొత్తం ఎనిమిది ఏర్పాటు చేసేరు దీనిలోకి ఎగ్జామ్లో వన్ బిట్ వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా జలవిధ ట్రిబ్యునల్ తీసుకుంటే ఫస్ట్ నర్మదా జల వివాదాల ట్రిబ్యునల్ పంతొమ్మిది అరవై తొమ్మిదో సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేసులు నర్మదా జలాల ట్రిబ్యునల్ని నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు చేసేలు నర్మదా నదీ జలాలను రాజస్థాన్ రాష్ట్రము గుజరాత్ రాష్ట్రము మధ్యప్రదేశ్ రాష్ట్రము మహారాష్ట్ర ఏ విధంగా పంచుకోవాలో సూచనలు ఇవ్వడానికి నర్మదా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన అదే పంతొమ్మిది అరవై తొమ్మిదవ సంవత్సరంలో గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు గోదావరి నది జలాలను ఏ విధంగా పంచుకోవాలి మహారాష్ట్ర రాష్ట్రము మధ్యప్రదేశ్ రాష్ట్రము అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రస్తుతం తెలంగాణ కూడా వర్తిస్తుంది గోదావరి జలాలు పంచుకోవడానికి పంతొమ్మిది అరవై తొమ్మిదవ సంవత్సరంలో మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన మూడవది నది జలాల ట్రిబ్యునల్ నది జలాలను ఏ విధంగా పంచుకోవాలనో మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తెలంగాణ కూడా ఏ విధంగా పంచుకోవాలో సలహాలు ఇవ్వడానికి కృష్ణానది ట్రిబ్యునల్ అంటే సిక్స్టీన్ ఏర్పాటు చేశారు ఈ కృష్ణానది ట్రిబ్యునల్నే బచావత్ ట్రిబ్యునల్గా చెప్పుకోవచ్చు బచావత్ నేతృత్వంలో ట్రిబ్యునల్ అపాయింట్ చేశారు ఇది పంతొమ్మిది డెబ్బై మూడో సంవత్సరంలో తన నివేదిక సమర్పించింది అదేవిధంగా మరో ట్రిబ్యునల్ తీసుకుంటే పంతొమ్మిది ఎనభై ఆరో సంవత్సరంలో పంతొమ్మిది ఇరవై ఆరో సంవత్సరంలో రావి బియాస్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఇది భారతదేశంలో నాలుగో ట్రిబ్యునల్ రావి బియాస్ నదీ జలాలను పంజాబ్ హర్యానా రాష్ట్రాలు ఏ విధంగా పంచుకోవాలని సలహాలు ఇవ్వడానికి రావి బియాస్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు అదేవిధంగా పంతొమ్మిది తొంభైవ సంవత్సరంలో కావేరీ జల ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఇది భారతదేశంలో ఐదో ట్రిబ్యునల్ కావేరి నదీ జలాలను తమిళనాడు రాష్ట్రము కర్ణాటక రాష్ట్రము కేరళ రాష్ట్రము పుదుచ్చేరి ఏ విధంగా పంచుకోవాలో సూచించడానికి కేఎన్ సింగ్ నేతృత్వంలో కావేరీ నది జల ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఇది భారతదేశంలో ఐదో ట్రిబ్యునల్ అదేవిధంగా రెండు వేల నాలుగో సంవత్సరంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వము ఆరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది ఇదే కృష్ణానది జల ట్రిబ్యునల్ కృష్ణానది జలాలను దాని పరివాహక రాష్ట్రాలు ఏ విధంగా పంచుకోవాలో సూచించడానికి బ్రజేష్ కుమార్ నేతృత్వంలో బ్రజేష్ కుమార్ నేతృత్వంలో కృష్ణానది జలాల మీద రెండో ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు అదేవిధంగా రెండు వేల పదవ సంవత్సరంలో భారతదేశంలో యూపీఏ ప్రభుత్వము మరో రెండు ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు అందులో ఏడవ ట్రిబ్యునల్ వంశధార ట్రిబ్యునల్ వంశాధార నదీ జలాలను ఒడిషా ఏపీ ఏ విధంగా పంచుకోవాలో సూచించడానికి వంశధార ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు అదే రెండు వేల పదవ సంవత్సరంలో ఎనిమిదవ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు మహాదమి ట్రిబ్యునల్ మహాదమి వాటర్ను మహారాష్ట్ర రాష్ట్రము కర్ణాటక రాష్ట్రము గోవా ఏ విధంగా పంచుకోవాలో సూచించడానికి మహాదమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఈ విధంగా భారతదేశంలో ముఖ్యంగా జల వివాద ట్రిబ్యునల్ ఏర్పాటు అనేది టూ సిక్స్టీ టూ ఆర్టికల్ చెప్పేస్తుంది దానికి అనుగుణంగా చట్టం చేసింది పంతొమ్మిది యాభై ఆరో సంవత్సరంలో చేశారు ప్రస్తుతం ఇప్పటి మొత్తము ఎనిమిది వివాద ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే కృష్ణానది జలాల మీద మొదటి ట్రిబ్యునల్ చైర్పర్సన్ ఎవరంటే బచావత్ గుర్తుంచుకోండి రెండో ట్రిబ్యునల్ చైర్పర్సన్ ఎవరంటే బ్రజేష్ కుమార్ గుర్తుంచుకోండి అదేవిధంగా కావేరీ జలాల మీద మాత్రము కేఎన్ సింగ్ నేతృత్వంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఈ విధంగా భారతదేశంలో జల వివాద పరిష్కారం కొరకు రెండు వందల అరవై రెండో ఆర్టికల్లో ప్రత్యేకంగా అంశాలు పొందుపరిచిల్లు కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు మరో ముఖ్యాంశము అంతరాష్ట్ర మండలి ఏర్పాటు దీన్నే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటారు ఎగ్జామ్లో ఇప్పటికి మనకు ఒక్క బిట్టు అంతరాష్ట్ర మండలి వచ్చే అవకాశం ఉన్నది భారత రాజ్యాంగంలో రెండు వందల అరవై మూడో ఆర్టికల్ ప్రకారం అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేసే అధికారము భారత రాష్ట్రపతి రాజ్యాంగం కల్పించింది పరిపాలన సంబంధాల అంతర్భాగంగా పరిపాలనా సంబంధాల సహకారానికే అంతరాష్ట్ర మండలి రాష్ట్రపతి ఏర్పాటు చేయవచ్చు ప్రత్యేకంగా టూ సిక్స్టీ త్రీ ఆర్టికల్ చెప్పేస్తుంది అంతరాష్ట్ర మండలి యొక్క నిర్మాణం తీసుకుంటే అంతరాష్ట్ర మండలి స్ట్రక్చర్ తీసుకుంటే అంతరాష్ట్ర మండలికి భారత ప్రధానమంత్రి చైర్పర్సన్గా ఉంటాడు అదేవిధంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు వీరితో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు అదేవిధంగా ఢిల్లీ పాండిచ్చేరి ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే భారత ప్రధానమంత్రి చైర్పర్సన్గా ఉంటాడు మిగతా సభ్యులు తీసుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్ర మండలి సభ్యులుగా ఉంటారు ఢిల్లీ పాండిచ్చేరి అనేది ప్రత్యేక హోదా గల కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సభ్యత్వం ఉంటుంది అదేవిధంగా శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలు మిగతా ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాలకులు ఇందులో సభ్యత్వం ఉంటుంది కొన్నిసార్లు రాష్ట్రాల గవర్నర్ కూడా సభ్యత్వం ఉంటుంది అది ఏ సందర్భం అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనుకోండి అప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండడు ఆ సందర్భంలో గవర్నర్కి అవకాశం ఉంటుంది అంటే రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాల గవర్నర్లకు సభ్యత్వం ఉంటుంది ఈ విధంగా దీని స్ట్రక్చర్ ఏర్పడుతుంది దీని యొక్క ప్రధాన విధులు తీసుకుంటే అంతరాష్ట్ర మండలి యొక్క విధులు తీసుకుంటే కేంద్రము రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు వస్తే సమస్యలు పరిష్కరించే అధికారం ఉంటుంది రెండు రాష్ట్రాల రాష్ట్రాల మధ్య కొన్ని రాష్ట్రాలు మరికొన్ని రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు వస్తే అంతరాష్ట్ర మండలి పరిష్కరిస్తుంది మూడవది ప్రభుత్వ విధానం సంబంధించి అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి అంతరాష్ట్ర మండలి కృషి చేస్తుంది అదేవిధంగా కేంద్రానికి కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ కేంద్రపాలిత ప్రాంత రాష్ట్రాల మధ్య సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించే అధికారము భారత రాజ్యాంగ అంతరాష్ట్ర మండలి కల్పించింది అదేవిధంగా అంతరాష్ట్ర మండలి ఏర్పాటు తీసుకుంటే భారత రాజ్యాంగంలో రెండు వందల అరవై మూడు ఆర్టికల్ అనేది అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ నలభై సంవత్సరాలు పంతొమ్మిది యాభై సంవత్సరం నుండి పంతొమ్మిది తొంభై సంవత్సరం వరకు భారతదేశంలో అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేయలేదు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఈ నలభై సంవత్సరాలు కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యలు రాలేదా అని చెప్పేసి చాలా సమస్యలు వచ్చినాయి కానీ ఆ సమస్యల పరిష్కారాన్ని పార్టీ పరంగా తీర్చిన సందర్భాలు ఉన్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే మెజార్టీ రాష్ట్రాల అధికారం ఉంది తద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్య వస్తే దాన్ని పార్టీ పరంగా పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి అది ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేయమని చెప్పేసి కేరళ రాష్ట్రం కోరింది కేరళ రాష్ట్రంలో సిపిఏ పార్టీ పవన్లోకి వచ్చిన తర్వాత అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేయమని చెప్పేసి కోరిన తొలి రాష్ట్రం కేరళ రాష్ట్రం తర్వాత పంతొమ్మిది డెబ్బై ఒకటో సంవత్సరంలో నివేదిక సమర్పించిన మన్నర్ కమిటీ కూడా అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేయమని రికమెండ్ చేసింది అదేవిధంగా పంతొమ్మిది ఎనభై ఏడో సంవత్సరంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సూచనలు ఇవ్వడానికి నివేదిక సమర్పించిన సర్కారే కమిషన్ కూడా అంతర్రాష్ట్ర మండలిని అంతర్ ప్రభుత్వ మండలి పేరుతోటి అంతర్ప్రభుత్వ మండలి పేరుతోటి వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి సర్కారే కమిషన్ చెప్పింది చివరికి పంతొమ్మిది తొంభై సంవత్సరము మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కేంద్రంలో వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్ వెంకట్రామన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తొలిసారిగా అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేసులు ఈ బిట్టు మేబీ ఎగ్జామ్లో గతంలో వచ్చింది అంతరాష్ట్ర మండలి తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది తొంభై సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదో తేదీ నాడు ఎవల రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారంటే ఆరు వెంకట్రామణ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు దీని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఎవరంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ దీని ఏర్పాటు చేసాడు ఈ విధంగా పంతొమ్మిది తొంభైలో ఫస్ట్ టైం ఏర్పాటు చేసాడు తర్వాత పంతొమ్మిది తొంభై ఒకటో సంవత్సరంలో అంతరాష్ట్ర మండలి సంబంధించి సచివాలయాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసేళ్ళు నైన్టీన్ నైంటీ వన్లో న్యూఢిల్లీలో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటరీ ఏర్పాటు చేసేళ్ళు ఇది ముఖ్యంగా మరో అంశంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా పంతొమ్మిది తొంభై ఆరో సంవత్సరంలో నైన్టీన్ నైంటీ సిక్స్లో అంతరాష్ట్ర మండలికి సంబంధించిన ఒక స్థాయి సంఘము ఒక స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ స్థాయి సంఘంలో మొత్తము చైర్మన్తో కలిపి పదిహేను మంది సభ్యులు ఉన్నారు అంతరాష్ట్ర మండలి స్థాయి సంఘానికి కేంద్ర హోంశాఖ మంత్రి చైర్పర్సన్గా ఉంటాడు అదేవిధంగా ఐదురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు భారతదేశం తొమ్మిది రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులు గమనించండి అంతరాష్ట్ర మండలి చైర్మన్ భారత ప్రధానమంత్రి ఉంటాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు కేంద్రంలో ఆరుగురు క్యాబినెట్ మంత్రులు ఉంటారు కేంద్ర పాలిత పాల పాలిత ప్రాంతాల పాలకులు ఉంటారు రాష్ట్రపతి పాలన విధించిన గవర్నర్లు ఉంటారు ఇది ముఖ్యంగా మొత్తం అంతరాష్ట్ర మండలి అదేవిధంగా అంతరాష్ట్ర మండలి యొక్క స్థాయి సంఘంలో కేవలం పదిహేను మందే ఉంటారు దీని చైర్మన్ హోంశాఖ మంత్రి ఉంటాడు అంతరాష్ట్ర మండలిలో ప్రధానమంత్రి చైర్పర్సన్ స్థాయి సంఘం హోంశాఖ మంత్రి ఉంటాడు హోంశాఖ మంత్రి అంతరాష్ట్ర మండలి సభ్యునిగా ఉంటారు కేంద్రంలో ప్రధానమంత్రి సూచించిన ఆరుగురు క్యాబినెట్ మంత్రులు అంతరాష్ట్రం అంటే సభ్యులుగా ఉంటారు అదేవిధంగా సాయి సంఘంలో మాత్రము ఐదుగురు కేంద్ర మంత్రులు ఇక్కడనో ఆరుగురు కేంద్ర మంత్రులు ఇక్కడ ఐదురు కేంద్ర మంత్రులు ప్లస్ హోంశాఖ మంత్రి మొత్తం ఆరుగురు ఉన్నారు ఇక్కడనో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు ఇక్కడ తొమ్మిది రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉంటారు ఈ విధంగా పంతొమ్మిది తొంభై ఆరో సంవత్సరంలో అంతరాష్ట్ర మండలి స్థాయి సంఘాన్ని ఏర్పాటు ఈ సంఘం ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను నిరంతరంగా మొత్తం వాచ్ చేయడానికి నిరంతరంగా నిఘా పెట్టేసి సమస్య పరీక్షగా కృషి చేయడం అనేది స్థాయి సంఘం మెయిన్ ఉద్దేశంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటీవల అంశం తీసుకుంటే వాస్తవానికి అంతరాష్ట్ర మండలి అనేది సంవత్సరం కనీసం సార్లు సమావేశం కావాలి మూడు సమాసాలు సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి రాజ్యాంగం ప్రత్యేకంగా నిర్దేశిస్తున్నది కానీ ప్రస్తుతం ఆ విధంగా అయితలేదు పంతొమ్మిది తొంభైవ సంవత్సరంలో మొదటిసారిగా సమావేశమైతే రెండు వేల ఆరో సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతరాష్ట్ర మండలి పదో సమావేశం జరిగింది ఆయన ముఖ్యంగా పంతొమ్మిది తొంభై సంవత్సరం నుండి రెండు వేల ఆరో సంవత్సరము పదహారు సంవత్సరాల్లో కేవలం పదిసార్లు సమావేశమైంది అదేవిధంగా పదకొండవ సమావేశము ఇటీవల జరిగింది రెండు వేల పదహారో సంవత్సరము జూలై పదహారవ తారీఖు నాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైర్పర్సన్గా పదకొండవ అంతరాష్ట్ర మండలి సమావేశం జరిగింది ఇది కరెంట్ అఫేర్స్లో మీకు ఇంపార్టెంటు రెండు వేల పదహారు జూలై పదహారో తేదీనాడు న్యూఢిల్లీలో జరిగిన అంతరాష్ట్ర మండలి అనేది ఎన్నవ సమావేశం ఎగ్జామ్లో బిట్టు వచ్చే అవకాశం అది అది మాత్రం పదకొండవ సమావేశం ఈ సమావేశంలో ముఖ్య నిర్ణయం ఏంటంటే జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తువుల సేవల పన్ను మీద భారతదేశంలో అన్ని రాష్ట్రాలను ఏకాభిప్రాయం తీసుకురావడానికి ఏకాభిప్రాయం తీసుకురావడానికి పదకొండవ అంతరాష్ట్ర మండలి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మరో ముఖ్యాంశం ఏంటంటే కేంద్రము రాష్ట్రాల మధ్య సహకార సంబంధాలు కొనసాగాలని చెప్పేసి కోఆపరేటివ్ రిలేషన్ కొనసాగించాలని చెప్పేసి ఇంటర్ కౌన్సిల్ తీర్మానం చేసింది ఇది ముఖ్యంగా ఇటీవల అంశంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా భారత రాజ్యాంగంలో కేంద్రము రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు ఉన్నాయి మరో ముఖ్య అంశం పరిశీలిస్తే మండల సంఘాలు అనేవి జోనల్ కౌన్సిల్స్ అనేవి కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరో ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది యాభై ఆరో సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్రాలు పునర్విభజించేటప్పుడు మొదటి రాష్ట్రాల పునర్వి కమిషను ఫజల్ అలీ కమిషన్ అనేది తన నివేదిక సమర్పించినప్పుడు అందులో ప్రత్యేకంగా క్లాజ్ చేర్చింది కొత్తగా రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే రాష్ట్రాల మధ్య సమస్య వచ్చే అవకాశం ఉన్నది ఆ సమస్య పరిష్కారానికి మండల సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఫజల్ అలీ కమిషన్ చెప్పింది స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ చెప్పింది అదేవిధంగా పంతొమ్మిది యాభై ఆరో సంవత్సరంలో భారత రాజ్యాంగ ఏడవ రాజ్యాంగ సవర చట్టం చేసేరు ఏడవ రాజ్యాంగ సవర చట్టం ప్రకారము పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసేలు అదే సందర్భంలో భారత పార్లమెంట్ పార్లమెంట్ చట్టం ప్రకారము మండల సంఘాలు అనే దాన్ని ఏర్పాటు చేశారు ఇక విద్యార్థులు గుర్తుంచుకోవలసిందే మండల సంఘాలు జోనల్ కౌన్సిల్స్ అనేటివి రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు కేవలం పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పాటు చేసేరు వీటిని ఎవరు రికమెండ్ చేసేదంటే ఫజల్ అలీ కమిషన్ నేతృత్వంలో ఫస్ట్ ఎస్ఆర్సి రికమెండ్ చేసింది ఈ విధంగా పంతొమ్మిది యాభై ఆరో సంవత్సరంలో భారతదేశంలో ఐదు మండల సంఘాలు ఏర్పాటు చేసేలు ఈ మండల సంఘాలు అనేటివి చట్టబద్ధమైన సంస్థలు సలహా సంఘాలు రాజ్యాంగ బద్ధత మాత్రం లేదు గుర్తుంచుకొని ఈ విధంగా పంతొమ్మిది యాభై ఆరో సంవత్సరంలో ఐదు మండల సంఘాలు ఏర్పాటు చేస్తే పంతొమ్మిది డెబ్బై ఒకటో సంవత్సరంలో ఈశాన్య రాష్ట్రాల పునర్విభజన తర్వాత మరో మండల సంఘం ఏర్పాటు చేసారు ఈ విధంగా ప్రస్తుతం భారతదేశంలో ఆరు మండల సంఘాలు ఉన్నాయి ఆరు జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి వాటిని డిస్కస్ చేసుకుంటాం మొదటిది మండలం అంటారు దీన్నే నార్త్ జోన్ అంటారు మండలంలో ఐదు రాష్ట్రాలు ఉన్నాయి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అవి జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ మొత్తం ఐదు రాష్ట్రాలు ఉన్నాయి అదేవిధంగా ఢిల్లీ చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉత్తరా మండలంలో అంతర్భాగంగా ఉంది దీని యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది అదేవిధంగా రెండవ మండలం రెండవ మండలము మండలం అంటారు దీన్నే సౌత్ జోన్గా చెప్పుకోవచ్చు ఫస్ట్దో ఉత్తర మండలము రెండోది దక్షిణ మండలం దక్షిణా మండలంలో కూడా మొత్తము ఐదు రాష్ట్రాలు ఉన్నాయి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అవి తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ఐదు రాష్ట్రాలు ఉన్నాయి అదేవిధంగా లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతము పుదుచ్చేరి ఇందులో అంతర్భాగంగా ఉంది దీన్నే దక్షిణ మండలంగా చెప్పుకోవచ్చు దీని యొక్క ప్రధాన కార్యాలయము చెన్నైలో ఉంది విద్యార్థులు గమనించండి నార్త్ జోన్లో ఫైవ్ ప్లస్ టూ ఉన్నాయి ఐదు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి సౌత్ జోన్లో ఫైవ్ ప్లస్ టూ ఉన్నాయి ఐదు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలే మూడవ జోను తూర్పు మండలం అంటారు దీన్నే ఈస్టర్న్ జోన్ అంటారు తూర్పు మండలంలో నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉంది అవి ఒరిస్సా బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతము ఉన్నది నాలుగు రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ఉంది దీని యొక్క ప్రధాన కార్యాలయము కోల్కత్తాలో ఉంది ఇక గతంలో వచ్చిన బిట్ ఏంటంటే అండమాన్ నికోబార్ అనేది ఏ జోన్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి గతంలో కొన్ని ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అయితే ముఖ్యంగా వాస్తవానికి ఏంటంటే అండమాన్ నికోబార్ అనేది దక్షిణ భారతదేశం దగ్గరగా ఉంటుంది అయినప్పటికీ అండమాన్ నికోబార్ మాత్రము తూర్పు మండలంలో అంతర్భాగంగా ఉంటాయి అదేవిధంగా అండమాన్ నికోబార్ కూడా కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తుంది అది తూర్పు మండలంకి వస్తుంది నాలుగోది పశ్చిమ మండలం అంటారు దీన్నే వెస్టర్న్ జోన్గా చెప్పుకోవచ్చు పశ్చిమ మండలంలో ముఖ్యంగా మూడు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అవి గుజరాత్ రాష్ట్రము మహారాష్ట్ర రాష్ట్రము గోవా ఈ మూడు రాష్ట్రాన్ని మరియు దాద్రా నగర్ హవేలీ డామండయు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఈ విధంగా పశ్చిమ మండలంలో మూడు రాష్ట్ర రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి దీని యొక్క ప్రధాన కార్యాలయము ముంబైలో ఉంది ఐదవది మధ్యమ మండలం అంటారు దీన్నే సెంట్రల్ జోన్గా చెప్పుకోవచ్చు వాస్తవానికి సెంట్రల్ జోన్లో ప్రారంభంలో కేవలము రెండే రెండు రాష్ట్రాలు ఉండేవి అంటే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉండే కానీ రెండు వేల సంవత్సరంలో కొత్తగా రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత మరో రాష్ట్రాలు వచ్చింది ప్రస్తుతము మధ్యమ మండలంలో సెంట్రల్ జోన్లో నాలుగు రాష్ట్రాలని అవి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలని దీని యొక్క ప్రధాన కార్యాలయం మాత్రము అలహాబాదులో ఉంది ఇది భారతదేశంలో ఐదో జోన్గా చెప్పుకోవచ్చు తర్వాత ఆరో జోను ఈశాన్య మండలము అంటారు దీన్నే నార్త్ ఈస్టర్న్ జోన్గా చెప్పుకోవచ్చు ఈ జోను పంతొమ్మిది డెబ్భై ఒకటో సంవత్సరాలు ఏర్పాటు చేశారు అంటే ఈశాన్య రాష్ట్రాలను పునర్విభజించిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్య వ్యవస్థ పరిష్కారానికి నార్త్ ఈస్టర్న్ జోన్ ఏర్పాటు చేశారు ఇందులో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అవి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న సెవెన్ సిస్టర్ ఏడు రాష్ట్రాలు అంటారు దాంతోపాటు సిక్కిం ఇందులో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు అంటే మొత్తం ఎనిమిది రాష్ట్రాలున్నాయి అవి అస్సాం ప్రదేశ్ త్రిపుర మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాల్యాండ్ అదేవిధంగా సిక్కిం చర్చిలు మొత్తం ఎనిమిది రాష్ట్రాలే అయితే సిక్కిం అనేది రెండు వేల రెండో సంవత్సరం వరకు తూర్పు జోన్లో అంతర్భాగంగా ఉంది కానీ రెండు వేల రెండవ సంవత్సరంలో ఈశాన్య జోను పరిధిలోకి మార్చలు తద్వారా ఈశాన్య మండలంలో ప్రస్తుతం మొత్తము ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి దీని యొక్క ప్రధాన కార్యాలయము షిల్లాంగ్లో ఉంది అయితే ఇక్కడ విద్యార్థుల కామానికి ఏంటంటే కొన్ని బిట్లు మీకు ఎగ్జామ్లో రావచ్చు ఇక్కడ మరో అంశం ఏంటంటే ఈ మండల సంఘాలు అనే దానికి పదవి రీత్యా హోంశాఖ మంత్రి చైర్పర్సన్గా ఉంటాడు మరియు ఏ జోను పరిధిలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో సభ్యులుగా ఉంటారు మరియు ఒక్కొక్క రాష్ట్రం నుండి గవర్నర్ నియమించిన ఇద్దరు మంత్రులకు అవకాశం ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ జోన్ ఉందనుకోండి దక్షిణ జోన్కు హోంశాఖ మంత్రి చైర్పర్సన్గా ఉంటాడు మరియు దక్షిణ మండలంలోని ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు అదేవిధంగా రెండు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పాలకులు అంటే పుదుచ్చేరి ముఖ్యమంత్రికి అవకాశం ఉంటుంది మరియు లక్షది పాలకునికి ఇందులో సభ్యత్వం ఉంటుంది దీంతో పాటు ఒక్కొక్క రాష్ట్రం నుండి ఇద్దరు మంత్రులను గవర్నర్ నామినేట్ చేస్తారు ఈ విధంగా జోనల్ కౌన్సిల్ చైర్పర్సన్ ఎవరంటే కేంద్ర హోంశాఖ మంత్రి గుర్తుంచుకోండి ఇది గతంలో బిట్టు వచ్చింది అయితే జోనల్ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశం తీసుకుంటే ఇది రాష్ట్రాల మధ్య రెండు రాష్ట్రాల మధ్య లేదా ఆ జోన్లో ఉన్న రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్య వస్తే సమస్య పరిష్కారానికి జోనల్ కోసం కృషి చేస్తుంది అదేవిధంగా ప్రాంతీయ సంబంధించిన ఏదైనా అంశం మీద ఏకాభిప్రాయం సాధించడానికి జోనల్ కౌన్సిల్ కృషి చేస్తుంది ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు మనకు గతంలో ఈ టాపిక్లోకి వెళ్ళి కొన్ని బిడ్స్ ఎగ్జామ్లో వచ్చింది దాన్ని ప్రస్తుతం విశ్లేషిస్తాం ఇక్కడ ముఖ్యంగా మీకు ఏంటంటే ఆరు జోన్స్ యొక్క హెడ్ క్వార్టర్ తప్పకుండా గుర్తుంచుకోండి అందులో మధ్యమ జోన్ హెడ్ క్వార్టరు అలహాబాద్ గతంలో వచ్చింది ఇది ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు తర్వాత జోనల్ కౌన్సిల్స్ అనేది కేవలము చట్టబద్ధమైన సంస్థలు అదేవిధంగా సలహా సంస్థలుగా మాత్రం ఉంటాయి ఇది గతంలో చాలా సల వచ్చింది మరోబిటు జోనల్ కౌన్సిల్స్ అనేదాన్ని ఎవరు ప్రతిపాదించాలంటే ఫస్ట్ ఎస్ఆర్సి అంటే ఫజల్ అలీ నేతృత్వంలో రాష్ట్రాల పూర్వ కమిషను దీన్ని రికమెండ్ చేసింది ఇవన్నీ మనకు పరిపాలన సంబంధంలో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు తర్వాత మూడో అంశం ఆర్థిక సంబంధాలు అంటారు అయితే మీ గ్రూప్ టూ సిలబస్లో కేవలము శాసన సంబంధాలు ఉన్నది పరిపాలన సంబంధాలు ఉంది కానీ ఆర్థిక సంబంధాలు మాత్రము సిలబస్లో అంతర్భాగంగా లేవు అయినప్పటికీ కొన్ని అంశాలు మనం డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ భారత రాజ్యాంగంలో పన్నెండవ భాగంలో టూ సిక్స్టీ ఫోర్ ఆర్టికల్ నుండి త్రీ హండ్రెడ్ ఏ వరకు ఆర్థిక సంబంధాల గురించి ఉంది అంటే ప్రభుత్వానికి వచ్చే పనులను ప్రభుత్వానికి వచ్చిన నిధులను కేంద్రము రాష్ట్రాలు ఏ విధంగా పంచుకోవాలో పన్నెండవ భాగంలో ప్రత్యేకంగా ప్రస్తావించను దీన్నే ఫైనాన్షియల్ రిలేషన్స్గా చెప్పుకోవచ్చు దీన్ని కొన్ని కోణాల్లో విశ్లేషించవచ్చు అందులో ఫస్ట్ అంశము కొన్ని రకాల పన్నులు కేవలము కేంద్రానికి చెందే పన్నులు ఉంటాయి అంటే కొన్ని పన్నులను కేవలము కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచుకునే పన్నులు ఉంటాయి ముఖ్యంగా ఇలాంటి పన్నులు మొత్తము పదిహేను పన్నులు కేంద్ర పన్నులకు సంబంధించి ఇవి కస్టమ్స్ పన్ను కార్పొరేషన్ పన్ను మరియు విదేశీ మారక ద్రవ్యం మీద వేసే పన్ను మొత్తం కూడా కేంద్రానికి లభిస్తుంది ఇది ఫస్ట్ అంశంగా చెప్పుకోవచ్చు రెండవది కొన్ని రకాల పన్నులు కేవలము రాష్ట్రానికి చెందే పన్నులు ఉంటాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంచుకునే పన్నులు ఉంటాయి ఇలాంటి పన్నులు మొత్తము ఇరవై పన్నులు ఉన్నాయి అవి రాష్ట్ర ఎక్సైజ్ పన్ను రాష్ట్ర అమ్మకం పన్ను దీన్నే అంటారు మరియు వినోదం పన్ను వాహనం పన్ను ఇవన్నీ కూడా రాష్ట్రానికి చెందే పన్నులుగా చెప్పవచ్చు మూడవది కొన్ని రకాల పన్నులు కామన్గా కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది వచ్చిన ఇంకమ్ను కేంద్ర రాష్ట్రాలు పంచుకుంటాయి ఇవి కేంద్ర రాష్ట్రం సంబంధించిన పన్నులుగా చెప్పుకోవచ్చు ప్రస్తుతము ఆదాయం పన్ను కేంద్ర ఎక్సైజ్ పన్ను కేంద్రము రాష్ట్రాలు రెండు పంచుకుంటాయి అయితే ఆదాయం పన్ను కేంద్ర ఎక్సైజ్ పన్ను కేంద్ర రాష్ట్రాలు ఏ రేషియోలో పంచుకోవాలనో ఏ నిష్పత్తిలో పంచుకోవాలనో సూచించే అధికారము భారతదేశంలో ఆర్థిక సంఘానికి ఉంటుంది ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు తర్వాత నాలుగో అంశము కొన్ని రకాల పన్నులను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది వచ్చిన ఇంకమ్ను రాష్ట్రాలకు ఇస్తుంది ఇది నాలుగో రకం పన్నుగా చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజీపై పన్ను ప్రకటన మీద పన్ను వ్యవసాయేతర ఎస్టేట్ డ్యూటీ ఈ పన్నులను కేంద్రం విధించి వసూలు చేసి రాష్ట్రాలకు ఇస్తుంది అవి స్టాక్ ఎక్స్చేంజ్పై పన్ను ప్రకటనపై పన్ను వ్యవసాయ ఎస్టేట్ డ్యూటీ అనేది నాలుగో క్యాడర్ కింద ఇస్తారు లాస్ట్ ఐదో పన్ను ముఖ్యంగా కొన్ని పన్నులను కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ రాష్ట్రాలు వసూలు చేసి వాటి వద్ద ఉంచుకునే పండులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టాంపు డ్యూటీ కానీ కాస్మోటిక్స్పై పన్ను కానీ ఆల్కహాల్ మందుల మీద విధించే పన్ను ఈ క్యాడర్ కిందికి వస్తాయి ఈ విధంగా భారత రాజ్యాంగంలో పన్నెండవ భాగంలో ఆర్థిక సంబంధాలు ప్రత్యేకంగా విశ్లేషించడం ఇక్కడ మరికొన్ని అంశాలు తీసుకుంటే భారత రాజ్యాంగంలో టూ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారము రెండు వందల డెబ్బై ఐదో ఆర్టికల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల గ్రాంట్లు ఇచ్చే అవకాశం ఉంది అంటే రాష్ట్రాల యొక్క అభివృద్ధి కొరకు రాష్ట్ర సంక్షేమం కొరకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఏ ఆర్టికల్ ప్రకారము గ్రాంట్ ఇస్తుందంటే టూ సెవెంటీ ఫైవ్ గుర్తుంచుకొని తర్వాత టూ నైంటీ త్రీ ఆర్టికల్ ప్రకారము కేంద్రము రాష్ట్రాలకు రుణాలు ఇస్తుంది అంటే టూ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ మాత్రము కేంద్ర రాష్ట్రాలకు గ్రాంట్ ఇస్తుంది టూ నైంటీ త్రీ ఆర్టికల్ ప్రకారము కేంద్ర రాష్ట్రాలకు రుణాలు ఇస్తాయి ఈ విధంగా భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుండి రుణం తీసుకోవచ్చు ప్రజల నుండి రుణం తీసుకోవచ్చు సంస్థ నుండి రుణం తీసుకోవచ్చు తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతితోటి విదేశీ సంస్థల నుండి కూడా రుణం తీసుకునే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది మరో ఆర్టికల్ టూ నైంటీ టూ తీసుకుంటే టూ నైంటీ టూ అనేది కేంద్రం యొక్క రుణాల గురించి చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వము రుణాలు ఏ విధంగా చేయొచ్చో టూ నైంటీ టూ ఆర్టికలు ప్రత్యేకంగా చెప్తుంది ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు తర్వాత టూ ఎయిటీ ఆర్టికల్ ప్రకారము భారత రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది దీన్నే ఫైనాన్స్ కమిషన్గా చెప్పుకోవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఇంకంలో రాష్ట్రాల వాటాను తేల్చడానికి ప్రత్యేకంగా ప్రతి ఐదు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసే కదా భారత రాష్ట్రపతికి ఉంది ఈ విధంగా ఆర్థిక సంఘంలో ఒక చైర్పర్సన్ ఉంటాడు నలుగురు సభ్యులు ఉంటారు దీన్ని ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోం ఇవన్నీ మనకు ఆర్థిక సంబంధాలు అంతర్భాగంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మన టాపిక్ కేంద్ర రాష్ట్రాల మధ్య సంఘర్షణ డిస్కస్ చేసుకుంటాం భారతదేశంలో కేంద్రము రాష్ట్రాల మధ్య ఇటీవల ధోరణి డిస్కస్ చేసుకుంటాం ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రకారము కేంద్ర రాష్ట్రాల మధ్య చక్కటి సంబంధం ఏర్పాటు చేసేళ్ళు కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది రెండింటి అధికారం కూడా రాజ్యాంగం ప్రకారం కల్పించబడ్డది రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి ఈ విధంగా రాజ్యాంగంలో చక్కగా పొందుపరచులు అది ముఖ్యంగా ప్రాక్టికల్గా చూస్తే మాత్రము పంతొమ్మిది యాభై సంవత్సరం నుండి పంతొమ్మిది అరవై ఏడవ సంవత్సరం మధ్య భారతదేశంలో కేంద్రము రాష్ట్రాల మధ్య సంబంధాలు చక్కగా ఉన్నాయి ముఖ్యంగా మరో అంశం ఏంటంటే భారతదేశంలో కేంద్రము రాష్ట్రాల మధ్య సంబంధాల్లో కొన్నిసార్లు సంఘర్షణ జరిగింది కొన్నిసార్లు వివాదాలు వచ్చినాయి ఆ వివాదాలు ముఖ్యంగా ఐదు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు ఐదు అంశాల కారణంగా కేంద్రము రాష్ట్రాల మధ్య సంఘర్షణ వచ్చింది అందులో ఫస్ట్ గవర్నర్ గవర్నర్గా వచ్చే వ్యక్తి రాజకీయ సంబంధం ఉన్న వ్యక్తి ఉండడం వల్ల కేంద్రం యొక్క ఏజెంట్గా రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు కొన్నిసార్లు రాష్ట్రంలో మెజార్టీ ఉన్న ప్రభుత్వం తొలగించిన సందర్భాలు ఉన్నాయి గవర్నర్ వ్యవస్థ ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య తరచూ సంఘర్షణ వచ్చింది రెండవ ముఖ్యాంశము రాష్ట్రపతి పాలన విధింపు భారత రాజ్యాంగంలో త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగనప్పుడు రాష్ట్రపతి పాలన విధించే అధికారము భారత రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించేది అది ముఖ్యంగా కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా కేవలం ఒక్క కలం పోటుతోటి రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసేసి రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పంతొమ్మిది డెబ్బై ఏడవ సంవత్సరంలో జనతా పార్టీ పవర్లోకి వచ్చింది మొరార్జీ దేశే భారతదేశంలో ప్రధానమంత్రి అడు మొరార్జీ దేశే ప్రభుత్వము ఒక్క కలం పోటుతోటి నాటి భారత రాష్ట్రపతికి బీడీజెట్టికి సలహా ఇస్తే బీడీ జెట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నాడు తొమ్మిది కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తొమ్మిది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి పాలన విధించడం జరిగేది ముఖ్యంగా ప్రత్యేకంగా కారణం లేదు మొరార్జీ దేశ ప్రభుత్వము తాను చేసుకున్న చర్యను సమర్థించింది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది రాష్ట్రంలో పరిపాలించే హక్కు లేదని చెప్పేసి రాష్ట్రంలో పరిపాలించే నైతిక హక్కు లేదని చెప్పేసి తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను ఒక్క కలం పూడుతో రద్దు చేశారు అదేవిధంగా పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో మొరార్జీ దేశ ప్రభుత్వం పడిపోయింది చరణ్ సింగ్ ప్రభుత్వం వచ్చింది చరణ్ సింగ్ ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొరజీ దేశ ప్రభుత్వం పంతొమ్మిది డెబ్బై ఏడు చేసిన సంవత్సరమే సేమ్ అదేవిధంగా ఇందిరాగాంధీ ప్రభుత్వము తొమ్మిది జనతా పార్టీ పాలన రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఈ విధంగా త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ అనేది రాష్ట్రాల పాలన ఉరుకంబంగా మారింది ఇది ముఖ్యంగా రెండో అంశం మూడో అంశము ఆర్థిక వనరుల లేమి భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రాల వనరులు అనేది రాజ్యాంగబద్ధంగా పొందుపరిచీలు అది ముఖ్యంగా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ రాష్ట్రాలు వేరే పార్టీ అధికారంలో ఉంటే వాటి కాస్త నిధులు కట్ చేసేది తక్కువ నిధులు ఇవ్వడం మొదలుపెట్టేది ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు చాలాసార్లు కేంద్రం మీద ఆరోపణలు చేసింది మాకు సకాలంలో నిధులు ఇస్తలేరు నిధులు ఇచ్చినా కూడా సరిపోతలేవు తప్పకుండా నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ మూడు రాష్ట్ర బహిరంగ ప్రకటించినాయి ఆర్థిక వనరులు ఏమి అనేది మూడో అంశంగా చెప్పుకోవచ్చు నాలుగోది కేంద్ర బలగాలను రాష్ట్రాలకు తరచుగా పంపడం అనేది ఒక రివాజ్గా మారిపోయింది భారతదేశంలో కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ పోలీస్ దళాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది రాష్ట్రాలకు అవసరం లేకున్నప్పటికీ రాష్ట్రాల మీద నిఘా పెట్టడానికి చాలా సందర్భ పంతొమ్మిది సందర్భాలు ఉన్నాయి కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చాలాసార్లు కేంద్ర బాగా పంపడం జరిగింది అదేవిధంగా మరో ముఖ్య అంశం ఐదోది అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు భారత రాజ్యాంగం ప్రకారము ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ మూడు భారత సర్వీసులు ఉన్నాయి భారత సర్వీస్ ఉద్యోగుల ద్వారా కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వాలను ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల ద్వారా నియంత్రించిన సందర్భాలు ఉన్నాయి ఈ విధంగా ఈ ఐదు అంశాలు కేంద్ర రాష్ట్రాల సంఘర్షణ ప్రధాన కారణంగా ఉంది అయితే ముఖ్యంగా ప్రస్తుతం మనం పరిశీలిస్తే ఏంటంటే భారతదేశంలో కేంద్రము రాష్ట్ర సంబంధాలు రెండు పంతొమ్మిది యాభై సంవత్సరం నుండి ఈరోజు వరకు ఈ సంబంధాలు మొత్తం మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు మూడు వివాలుగా డివైడ్ చేయొచ్చు పంతొమ్మిది యాభైయో సంవత్సరం నుండి పంతొమ్మిది అరవై ఏడో సంవత్సరం వరకు మొదటి దశగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది అరవై ఏడవ సంవత్సరం నుండి పంతొమ్మిది ఎనభై తొమ్మిదో సంవత్సరం వరకు రెండవ దశగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది ఎనభై తొమ్మిదో సంవత్సరం నుండి రెండు వేల పద్నాలుగో సంవత్సరం వరకు మూడవ దశగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక రాజకీయ విశ్లేషకుడు విశ్లేషించడు మీరు మాత్రం అన్యదా భావించకండి జస్ట్ మీకు ఈజీగా అర్థం కావడానికి ఆ రాజకీయ విశ్లేషకుని విశ్లేషణ మీకు వివరిస్తాను భారత రాజ్యాంగం అనేది కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు తల్లి కూతుళ్ల వల్ల ఉండాలని చెప్పేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధము తల్లి కూతుల సంబంధంగా ఉండాలని చెప్పేసింది అదేవిధంగా పంతొమ్మిది యాభై సంవత్సరం నుండి పంతొమ్మిది అరవై ఏడవ సంవత్సరం వరకు తల్లి కూతుళ్ళ సంబంధంగా ఉన్నది కేంద్రం అనే తల్లి రాష్ట్రం అనే కూతురును పూర్తిగా పట్టించుకున్నది రాష్ట్ర సంక్షేమానికి కేంద్రం ప్రయత్నించింది ఇది ముఖ్యంగా ఫస్ట్ స్పెల్గా చెప్పుకోవచ్చు మీరు అన్యదా భావించకండి ఎవరిని బాధ పెట్టే ఉద్దేశంతో కాదు జస్ట్ మీకు అర్థం కావడానికి ఒక రాజకీయ విశ్లేషకుని విశ్లేషిస్తున్నా అదేవిధంగా పంతొమ్మిది అరవై ఏడవ సంవత్సరం నుండి పంతొమ్మిది ఎనభై తొమ్మిదవ సంవత్సరం మధ్య కేంద్రము రాష్ట్ర సంబంధాలు రెండవ దశగా చెప్పుకోవచ్చు దీన్ని ఏమంటారంటే అత్త కోడల సంబంధంగా మారిందని చెప్పుకోవచ్చు కేంద్రము అనే అత్త రాష్ట్రము అనే కోడలను రాజరంపాన పెట్టిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనేది ప్రతిపక్ష పార్టీలు పవన్లో ఉన్న రాష్ట్రాలను పూర్తిగా నియంత్రించడం మొదలుపెట్టింది త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ విధించడం కానీ ఆర్థిక వనరులు కట్ చేయడం కానీ సిఆర్పిఎఫ్ దళాలను పంపించడం కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు గవర్నర్గా నియమించడం ఈ విధంగా పూర్తిగా అత్తా కూడా సంబంధంగా మారిపోయింది కేంద్ర రాష్ట్రాన్ని పూర్తిగా నియంత్రించింది అదేవిధంగా పంతొమ్మిది ఎనభై తొమ్మిదో సంవత్సరం నుండి రెండు వేల పద్నాలుగో సంవత్సరం వరకు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేంత వరకు భారతదేశంలో కేంద్రము రాష్ట్ర సంబంధాలు మూడవ దశగా చెప్పుకోవచ్చు ఈ దశలో సంబంధం ఏ విధంగా ఉందంటే మాడ్రన్ కోడల సంబంధం అంటారు ముఖ్యంగా చాలామంది విశ్లేషిస్తూ అంటారు మోడ్రన్ అత్త కోడలు అంటే కోడలే అత్తను డామినేట్ చేసే సందర్భం ప్రస్తుతం ఉంది ముఖ్యంగా పంతొమ్మిది ఎనభై తొమ్మిదో సంవత్సరం తర్వాత రాష్ట్రాలు కేంద్రం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నది ఎందుకంటే పంతొమ్మిది ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో భారతదేశంలో దాదాపు సంకీర్ణ యుగాలు వచ్చింది ఈ సంకీర్ణ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఉనికి కేంద్ర ప్రభుత్వం యొక్క స్థిరత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది గతంలో మన అందరూ తెలుసు తమిళనాడులో డిఎంకే పార్టీ కానీ తమిళనాడులో ఏడిఎంకే పార్టీ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కానీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ వీళ్ళందరూ ప్రాంతీయ పార్టీలు వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే కేంద్రాన్ని నియంత్రించేసి ఎక్కువ మొత్తంలో ప్రయోజనం పొందింది రాష్ట్రాన్ని చూస్తే కేంద్రమై భయపడుతున్నది ఈ విధంగా సంబంధాలు విశ్లేషించవచ్చు అయితే ముఖ్యంగా రాజ్యాంగ స్ఫూర్తి అనేది విఘాతం కలిగించ ఉండద్దంటే కేంద్ర రాష్ట్రాలు అనేటివి పరస్పరం సహకరించుకున్నప్పుడు మాత్రమే భారత రాజ్యాంగ స్ఫూర్తి సార్థకమయ్యే అవకాశం ఉన్నది